యాక్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్రాలజిస్ట్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. డాక్టర్ గారు, యూరాలజీ అంటే ఏంటి? అసలు యూరాలజీ, యూరాలజిస్ట్ కానీ, యూరాలజీ డిపార్ట్మెంట్ కానీ, అసలు యూరాలజీ అంటే డెఫినేషన్ ఏంటి, అసలు అందరికీ ఒక అవగాహన ఉండాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనం చేస్తున్నాము. సో యూరాలజీ డిపార్ట్మెంట్ లేకపోతే యూరాలజిస్ట్ అంటే ఏం చూస్తారు అంటే, మన శరీరంలో మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. ఇవి మూత్రపిండాలు. సో మూత్రపిండాలు మనకు యూరిన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మూత్రపిండం నుంచి మూత్ర సంచి, యూరిన్ బ్లాడర్ వరకు ఈ యూరిన్ని క్యారీ చేయడానికి 2 ట్యూబ్స్ ఉంటాయి, సో యూరేటర్స్. అండ్ మూత్రం సంచి యూరిన్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్రాప్రియేట్ టైమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యూరిన్ని వాయిడ్ చేస్తూ ఉంటాం. సో మూత్రపిండాలు, యూరేటర్స్, మూత్ర సంచి మగవారికి కానీ ఆడవాళ్ళకి కానీ ఇక్కడ వరకు ఇద్దరికీ కామన్గా సేమ్ ఉంటుంది. దీని తర్వాత మగవారిలో మూత్ర సంచి కింద ఉండేది ప్రాస్టేట్ గ్రంథి. ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది ఓన్లీ మగవారిలో ఉంటుంది, ఆడవారిలో ఉండదు. అండ్ ప్రాస్టేట్ గ్రంథి తర్వాత మూత్ర విసర్జన చేయడానికి మనకు మూత్రనాళం ఉంటుంది, దీన్ని యురేత్ర అంటాం. సో యూరాలజీ డాక్టర్ చూసే అవయాలు వచ్చేసి కిడ్నీస్, మూత్రపిండాలు, యురేటర్స్, యూరినరీ బ్లాడర్, మూత్ర సంచి, ప్రాస్టేట్ గ్రంథి మగవారిలో, మూత్రనాళము యురేత్ర మగవారిలో, ఆడవారిలో. ఈ ఆర్గన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యూరాలజిస్ట్ అనేవాళ్ళు చూస్తుంటారు. అయితే యూరాలజీ, జెనైటో యూరినరీ సర్జరీ, ఇలా 2 పదాలు మనం తరచుగా వింటూ ఉంటాం. సో జెనైటో యూరినరీ సర్జరీ అంటే యూరాలజీతో పాటు మగవారిలలో ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు యూరాలజిస్ట్ చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యలకి గైనకాలజిస్ట్ ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో, మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ సమస్యల్ని చూడడానికి యూరాలజిస్ట్ ఉంటారు. సో ఒక యూరాలజిస్ట్ చూసేవి యూరాలజీ ప్రాబ్లమ్స్, ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్, అందుకే యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అంటాం. దీంతోపాటు యూరాలజీ డివిజన్లో యూరాలజిస్ట్ చేసే చికిత్సలు ఏంటంటే, ఎవరైనా పేషెంట్స్కి డయాలసిస్ మీదకి వెళ్ళిపోయి రీనల్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి కిడ్నీ మార్పిడి, రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేది కూడా యూరాలజిస్టే. అయితే ఈ డయాలసిస్ పేషెంట్స్ అనేది బోత్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ పర్యవేక్షణలో ఉంటారు. నెఫ్రాలజీ వాళ్ళు పేషెంట్కి డయాలసిస్ని ఇనిషియేట్ చేయడము, దాన్ని మెయింటైన్ చేయడము చేస్తూ ఉంటే, డయాలసిస్ అనేది మెషిన్ తోటి చేసేది. అలా కాకుండా పర్మనెంట్గా రిలీఫ్ కోసం ఎప్పుడైతే మనం కిడ్నీ మార్పిడి చేస్తామో, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ సిబ్లింగ్స్ నుంచి కానీ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో, ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే సర్జరీ కూడా యూరాలజిస్ట్ పరిధిలో ఉంటుంది. అదేవిధంగా కొంతమంది డయాలసిస్ పేషెంట్స్కి ఎప్పటివరకైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరగదో అప్పటి వరకు డయాలసిస్ చేయడానికి ఏదైతే ఏవి ఫిస్ట్లాస్ ఉంటాయో అది డయాలసిస్ చేయడానికి మార్గము, అది కూడా యూరాలజిస్ట్ చేస్తూ ఉంటారు. యూరాలజిస్ట్తో పాటు వాస్కులర్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ కూడా చేస్తుంటారు. సో ఒక యూరాలజిస్ట్, యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది అనేక సమస్యలని పరిష్కరిస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసే డివిజన్, డిపార్ట్మెంట్ అనేది యూరాలజిస్ట్. సో మనకు బ్రీఫ్గా యూరాలజీ ప్రాబ్లమ్స్, ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ యాజ్ వెల్ యాజ్ ఏబీ ఫిస్ట్లాస్, ఇవన్నీ కూడా ఒక యూరాలజీ డివిజన్ కింద వస్తుంటాయి. డాక్టర్ గారు, యూరాలజీ డిపార్ట్మెంట్లో ఎటువంటి చికిత్స అందిస్తారు? యూరాలజిస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తారంటే, మూత్రపిండాలు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూరేటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మూత్ర సంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ప్రాబ్లమ్స్, యురేత్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇది యూజువల్గా రొటీన్ మేము చేసే వర్క్లో మెయిన్ కాంపనెంట్ అనేది దీనికి సంబంధించి ఉంటుంది. సో ఒక యూరాలజిస్ట్ చూసే మెయిన్ డిసీజెస్ ఏంటంటే స్టోన్స్. ఈ స్టోన్స్ అనేవి కిడ్నీలో రావచ్చు, అప్పుడు రీనల్ స్టోన్స్ అంటాము. ఈ యురేటర్ అనే ట్యూబ్లో రావచ్చు, అప్పుడు యురేటరిక్ స్టోన్స్ అంటాము. మూత్ర సంచిలో రావచ్చు, అప్పుడు బ్లాడర్ స్టోన్స్ అంటాము. ఒకవేళ యురేత్రల స్టోన్ కూడా రావచ్చు, సో యురేత్రల స్టోన్స్ అంటాం. సో ఈ ఎక్కడైనా కూడా కిడ్నీ నుంచి మూత్రనాళం వరకు డిఫరెంట్ లొకేషన్స్లో స్టోన్ డిసీజ్ వచ్చేదానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. స్టోన్స్తో పాటు నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ పేషెంట్లో చూసేది మేము ఓపీడీలో వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ కూడా ఇందాక స్టోన్స్ చెప్పినట్టే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, యురేటర్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, అండ్ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, యురేత్రలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క ప్లేస్లో వచ్చే ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన రీజన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో
మనకు కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్ పైలనెఫ్రైటిస్ అంటాము, యురేటర్లో వచ్చే ఇన్ఫెక్షన్ యురేటరైటిస్ అంటాము, బ్లాడర్లో వచ్చే ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ అంటాము, ప్రాస్టేట్లో వచ్చే ఇన్ఫెక్షన్ ప్రాస్టేటైటిస్ అంటాము, యురేత్రాలో వచ్చే ఇన్ఫెక్షన్ యురేత్రైటిస్ అంటాము. సో ఒక యూరాలజిస్ట్ ఈ యూరాలజీ ప్రాబ్లమ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా డయాగ్నోస్ చేసి ప్రాపర్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మందులతో కానివ్వండి, కొన్నిసార్లు కొన్ని మైనర్ సర్జరీస్ ద్వారా కూడా చేయాల్సి వస్తుంది. సో స్టోన్స్ అయిపోయింది, ఇన్ఫెక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ 50 ఏళ్ళు పైబడిన మగవారికి ఇందాక నేను చెప్పినట్టు ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే మగవారిలో ఉంటుందో ఇది యూజువల్గా 50 ఇయర్స్ దాటిన తర్వాత మేల్ పేషెంట్స్లో కొన్ని రకాల సమస్యలు తీసుకొస్తుంది. సో ప్రాస్టేట్ గ్లాండ్ ఉన్న వారందరికీ ఇబ్బందులు ఉండవు, అందరికీ ఏ ప్రాబ్లం రాదు, బట్ కొంతమందికి మాత్రమే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరగడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్లో పెరుగుతుంది, కొంతమందికి చాలా స్లోగా పెరుగుతుంది, కొంతమందికి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి సైజులో ఎన్లార్జ్ అయినప్పుడు దానివల్ల పాస్ వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రము యూరాలజిస్ట్ని మనము కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు యూరాలజిస్ట్ వాటిని చూసి అవసరమైతే కొన్నిసార్లు మెడిసిన్స్తో తగ్గిస్తారు, కుదరని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఆపరేషన్ వరకు కూడా వెళ్ళాల్సింది రావచ్చు. అండ్ మూత్రనాళం సన్నబడడం అంటే యురేత్రకి స్ట్రక్చర్ ఆఫ్ ది యురేత్ర మూత్రనాళం సన్నబడడం కూడా యూరాలజిస్ట్ చూస్తారు. సో ఇందులో కూడా పాస్ బయటికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది, పాస్ అనేది కంప్లీట్గా వాయిడ్ చేయలేకపోవడం వల్ల, లోపల పాస్ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల, తరచుగా పాస్కు వెళ్లాల్సిన అవసరం రావడం వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కూడా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం వల్ల మనము యూరాలజీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. సో యూరాలజిస్ట్ ఇన్ బ్రీఫ్గా చేసే చికిత్సలు కిడ్నీకి సంబంధించి, యురేటర్కి సంబంధించి, ప్రాస్టేట్ గ్లాండ్ సంబంధించి, మూత్రం సంచికి సంబంధించి అండ్ యురేత్రకు సంబంధించి, వాటికి వచ్చే స్టోన్స్ కానీ, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, వాటికి వచ్చే ఏదైనా క్యాన్సర్ లాంటి గడ్డలు కానీ, లేదా ప్రాస్టేట్ మెగాలజీ కానీ అండ్ స్ట్రక్చర్ యురేత్ర కానీ ఇవన్నీ చూస్తుంటారు. వీటితో పాటు ఇందాక మీతో చెప్పినట్టు మగవారిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూరాలజిస్టే దాన్ని ఇవాల్యుయేషన్ చేస్తారు. సో అలాంటి ఇవాల్యుయేషన్లో కణాలు కౌంట్ బట్టి నార్మల్గా ఉన్నాయా, తగ్గినాయా, తగ్గితే దానికి రీజన్ ఏంటి, అది కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ తోటి కొంతమందికి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కొంతమందికి సర్జరీ కూడా అవసరం పడుతుంది. సో అట్లా ఇవాల్యుయేట్ చేసి పేషెంట్ కండిషన్ బట్టి అప్రాప్రియేట్ వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి డిస్కస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో యూరాలజీ యూరాలజిస్ట్ డివిజన్ అండ్ యూరాలజీ పరంగా ఇవన్నిటికీ కూడా మనము చికిత్సలు చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు యూరాలజిస్ట్ని కలవాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే మనం యూరాలజిస్ట్ని ఫస్ట్ వెళ్ళి కలవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఇందాక మీతో నేను డిస్కస్ చేసినట్టు స్టోన్ డిసీజెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ప్రాస్టేట్ మెగాలజీ ఉంది, స్ట్రక్చర్ యురేత్ర ఉంది. సో డిఫరెంట్ డిసీజెస్లో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటుంటాయి. సో ఎలాంటి సిమ్టమ్ వచ్చినప్పుడు మనము యూరాలజిస్ట్ని పర్టికులర్గా వెళ్ళి కలవాలి అనే అవేర్నెస్ అనేది మనకు ఉండడం వల్ల, మనము తొందరగా కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల డిసీజ్ని అనేది ఇనీషియల్ స్టేజెస్లోనే మనము క్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్నీ స్టోన్ పేషెంట్స్ వాళ్ళకుండే మెయిన్ కంప్లైంట్, వాళ్ళకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే నడుము భాగంలో విపరీతమైన నొప్పి రావడం. సో ఈ నొప్పి అనేది కొంతమందికి వెనక వైపే ఉంటుంది, కొంతమందికి వెనక వైపు నుంచి పొత్తి కడుపులో కూడా నొప్పి అనేది రేడియేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే అలా నడుము భాగంలో నొప్పి ఉన్నవాళ్ళు నొప్పితో పాటు వామిటింగ్ రావడము, లేకపోతే వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, పాస్కి వెళ్ళాలంటే ఏదో రకమైన ఇబ్బంది ఉండడము, అంటే పాస్లో మంటలాగా, లేకపోతే పాస్ పోసుకునేటప్పుడు ఇబ్బందికరంగా నొప్పిలాగా, కొన్నిసార్లు పాస్ పోసుకునేటప్పుడు బ్లడ్ రావడము, ఇలాంటివన్నీ కూడా స్టోన్ పేషెంట్స్లో యూజువల్గా చూస్తుంటాం. సో కొన్నిసార్లు వీళ్ళకి ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏదైనా పేషెంట్కి నడుము భాగంలో పెయిన్తో పాటు వామిటింగ్స్ కానీ, వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా, ఫీవర్ వచ్చినా, యూరిన్లో ఎలాంటి సిమ్టమ్ ఉన్నా వచ్చి యూరాలజిస్ట్ని కలవడం వల్ల వీళ్ళకి ఏదైనా స్టోన్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది కొన్ని టెస్ట్ల ద్వారా మనం నిర్ధారించుకొని ఆ స్టోన్ సైజ్ బట్టి మనము మేనేజ్మెంట్ అనేది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాస్టేట్ మెగాలి. ప్రాస్టేట్ మెగాలిలో పేషెంట్స్ ఇందాక చెప్పినట్టు 50 ఇయర్స్ పైబడిన మగవారికి ఈ ప్రాస్టేట్ గ్రంథి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. అందులో ముఖ్యంగా చాలామంది ఏం చెప్తుంటారంటే మీకు యూరిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా, మీకు యూరిన్ ఎలా వస్తుంది అని అడిగినప్పుడు మాకు యూరిన్ అనేది చాలా బాగా వస్తుంది, రోజుకు 10 సార్లు 12 సార్లు వెళ్తున్నాను అని చెప్తారు. సో పేషెంట్కి ఉండే మిస్కన్సెప్షన్ ఇది, అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం అనేది నార్మల్ అనుకుంటారు కొంతమంది. అయితే అది మనం వాటర్ ఇంటేక్ బట్టి ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు న్యాచురల్గా యూరిన్ అనేది ఎక్కువ తయారవుతుంది, యూరిన్ ఎక్కువ తయారైనప్పుడు యూరిన్ కూడా ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది, అది ఓకే. కానీ వాటర్ సరిగా ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం అనేది కొన్నిసార్లు ఇబ్బందికరం.
సో కొంతమంది మార్నింగ్ టైంలో 10 నుంచి 12 సార్లు వెళ్తున్నాము, రాత్రి పడుకున్న తర్వాత కూడా 6 నుంచి 8 సార్లు వెళ్తున్నాము అని చెప్తూ ఉంటారు. సో ఇన్నిసార్లు యూరిన్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో మనము మూత్రం సంచి యూరిన్ అనేది వాయిడ్ చేసినప్పుడు చాలా వరకు మనం యూరిన్ పాస్ చేసేయాలి, చాలా తక్కువ అమౌంట్ అనేది లోపల మిగిలి ఉంటుంది, అది ఇన్సిగ్నిఫికెంట్. కానీ వీళ్ళల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఒకసారి పాస్కి వెళ్ళినప్పుడు మొత్తం యూరిన్ పాస్ చేయకుండా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పాస్ చేయని ఏదైతే లోపల పాస్ మిగిలిపోయి ఉండడం ఉంటుందో మళ్ళీ ఇంకోసారి పాస్ అనేది వెళ్తూ ఉంటారు. అలా ఒక్కసారికి 2 సార్లకి చేయాల్సిన వాయిడింగ్ని వీళ్ళు 5 టైమ్స్ 6 టైమ్స్ వరకు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి అనేది ఫ్రీగా రాకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ మిక్చురేషన్ ఎన్నిసార్లు ఉంది, మార్నింగ్ టైం ఎన్నిసార్లు ఉంది, రాత్రి ఎన్ని టైం ఎన్నిసార్లు ఉంది మనం గమనించుకోవాలి. యూజువల్గా నార్మల్గా మనం మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఒక 4 నుంచి 5 సార్లు మాత్రమే యూరిన్కి వెళ్తాం. రాత్రిపూట 1 టైం ఆర్ 2 టైమ్స్ మ్యాక్స్, అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళకూడదు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు యూరాలజిస్ట్ని మనము కన్సల్ట్ అవ్వాలి. సో ఫ్రీక్వెన్సీకి అనేక రీజన్స్ ఉంటాయి, పర్టికులర్ రీజన్ బట్టి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. కొంతమందికి యూరిన్లో బ్లడ్ పడుతుంది. సో యూరిన్లో బ్లడ్ పడినప్పుడు సాధారణంగా ఎవరికైనా కూడా టెన్షన్ అను యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఎందుకు వచ్చింది బ్లడ్ పడడం కూడా 2 రకాలు. కొంతమందికి యూరినే రెడ్ కలర్గా వస్తుంది, కొంతమందికి యూరిన్ నార్మల్గా వచ్చి దాని తర్వాత క్లాట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ బ్లడ్ పడేటప్పుడు అది నార్మల్గా పెయిన్ తోటి వస్తుందా, పెయిన్లెస్గా క్లాట్స్ పడుతున్నాయా చూసుకొని పేషెంట్కి ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా. కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు చాలామందికి 50 ఇయర్స్ పైబడిన వాళ్ళకి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏదైనా స్ట్రోక్ వచ్చినప్పుడు, ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కొలెస్ట్రాల్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు దాంట్లో బ్లడ్ థిన్నర్ అనే డ్రగ్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే బ్లడ్ని పల్చగా ఉండడానికి చేస్తుంది క్లాట్ కాకుండా. అలాంటి వాళ్ళకు కూడా కొన్నిసార్లు స్పాంటేనియస్గా యూరిన్లో బ్లడ్ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము పేషెంట్ ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నాడో ఆ హిస్టరీ తీసుకోవడం వల్ల కూడా మనము ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని డయాగ్నోస్ చేయగలుగుతాం. అండ్ కొంతమందికి యూరిన్లో మంట, యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఇన్ జనరల్గా ఈ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు వచ్చి మనము యూరాలజిస్ట్ని కలిస్తే యూరాలజిస్ట్ వీటిని ఎవాల్యుయేట్ చేసి కొన్ని టెస్ట్లు రాసి దాన్ని బట్టి ఒక డయాగ్నోసిస్కి వచ్చి పేషెంట్తో డిస్కస్ చేసి అది మెడిసిన్స్ తగ్గుతుందా, సర్జికల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుందా మనము పేషెంట్తో డిస్కస్ చేసి డిసిజన్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రోస్టేట్ గ్రంథి వల్ల కలిగే సమస్యలు ఏమిటి? ప్రోస్టేట్ గ్రంథి ఇందాక మీతో నేను చెప్పినట్లు ఈ ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలు యూజువల్గా అబౌవ్ 50 ఇయర్స్, మోర్ దెన్ 50 ఇయర్స్ మగవాళ్ళలో మనం చూస్తుంటాము. సో ప్రోస్టేట్ గ్రంథి వయసుతో పాటు అందరికీ పెరుగుతుంటుంది ఆఫ్టర్ 50 ఇయర్స్, ఇది నార్మలే, బట్ అందరికీ ఇబ్బందులు రావు. సో ఈ గ్రంథి సైజ్ పెరగడం వల్ల మెయిన్గా ఏమవుతుందంటే పాస్ వచ్చే దారికి అడ్డంగా వస్తుంటుంది. మూత్రం సంచి నుంచి ఏదైతే పాస్ కిందికి రావాలో ఈ పాస్ వచ్చే యూరిన్ ప్యాసేజ్కి ఈ గ్రంథి సైజ్ పెరగడం వల్ల అడ్డం రావడం వల్ల పాస్ అనేది ఫ్రీగా రాదు. సో పేషెంట్స్కి ఉండే లక్షణాలు ఏంటంటే పాస్ అనేది మాకు ఫ్రీగా రావట్లేదు, పాస్ పోసుకున్నప్పుడు దగ్గరే పడుతుంది, పాస్ పోసుకునేటప్పుడు మొక్కాల్సి వస్తుంది, పాస్ పోసుకునేటప్పుడు దారలా కాకుండా చుక్క చుక్కలాగా వస్తుంది, పాస్ పోసేసిన తర్వాత పాస్ అనేది కంప్లీట్గా మేము పోయలేదనే ఫీలింగ్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ పాస్కి వెళ్ళాలనే సెన్సేషన్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు ప్రోస్టేట్ గ్రంథి వల్ల రావడం అనేది ఒక రీజన్. ఇదే కాదు, స్ట్రిక్చర్ యురేత్ర ఉన్నప్పుడు కూడా మనకు సేమ్ సింప్టమ్స్ ఉంటాయి. సో స్ట్రిక్చర్ యురేత్ర ఉన్న, ప్రోస్టేట్ గ్రంథి ఉన్న, ఈ రెండు కూడా పాస్ వచ్చే దారికి అడ్డం కాబట్టి, ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు దారికి అడ్డంగా వస్తుంది, స్ట్రిక్చర్ యురేత్ర అంటే మూత్రనాళం సన్నబడుతుంది కాబట్టి, రెండిట్లో కూడా మనకి ఇలాంటి సింప్టమ్స్ కనిపించవచ్చు. డిసీజ్ కొంచెం అడ్వాన్స్డ్ అయిన వాళ్ళకి, అంటే ఇది పట్టించుకున్న వాళ్ళకి, ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువసార్లు పాస్కి వెళ్తున్నా కూడా నార్మల్ అని అనుకునే వాళ్ళకి, వీళ్ళకి కొన్ని రోజుల తర్వాత పాస్ అనేది కొంచెం అర్జెంటుగా రావడము, కొన్నిసార్లు బట్టలలో పడిపోవడము, రాత్రి నిద్రలో బ్లాడర్ అంతా నిండిపోయిన తర్వాత దానికేదో యూరిన్ లీక్ అవ్వడము, కొన్నిసార్లు టోటల్గా యూరిన్ అనేది బ్లాక్ అయిపోవడము, యూరిన్ ట్యూబ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం లాంటివి జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఈ స్టేజ్లో వస్తుంటారు, డాక్టర్ గారు మాకు నైట్ నుంచి యూరిన్ రాకపోతే దగ్గరలో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి ఒక యూరిన్ ట్యూబ్ పెట్టారు, అప్పుడు యూరిన్ వచ్చిన తర్వాత నాకు పొత్తి కడుపులో నొప్పి తగ్గిపోయింది అని. ఇలాంటి పేషెంట్స్ని మేము ఇవాల్యుయేట్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు అని చూసినప్పుడు చాలామందికి కూడా ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది సైజ్ పెరగడం వల్ల యూరిన్ అనేది బ్లాక్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది కొంచెం లేట్ చేస్తుంది డిసీజ్లో. సో ఇలాంటి వాళ్ళకి మేము కొన్ని రకాల మెడిసిన్స్ పెట్టి, ఆ ప్రోస్టేట్ గ్రంథి మీద పనిచేసే కొన్ని మెడిసిన్స్ పెట్టి ఒక 3 రోజులు లేదా 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ట్యూబ్ తీసేసి ఆ యూరిన్ మళ్ళీ ఫ్రీగా వాయిడ్ చేస్తున్నారా లేదా అనేది అసెస్ చేస్తాం.
అలా అసెస్ చేసినప్పుడు యూరిన్ వాయిడ్ చేస్తుంటే కొన్ని రోజులు మెడికల్ మేనేజ్మెంట్ మీద కంటిన్యూ చేస్తాం. బట్ కొంతమంది పేషెంట్స్కి ప్రాస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అయినప్పుడు మేము సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఇది ఎలాంటి పేషెంట్స్ అంటే ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల టోటల్గా యూరిన్ బ్లాక్ అయిపోయి యూరిన్ ట్యూబ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ కంటే కూడా సర్జరీ చేయడం వల్ల ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఇది ఇలాంటి పేషెంట్స్కి ఎవరైతే పాస్ట్లో బ్లడ్ వస్తుందో వాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి వల్ల, ఎవరికైతే మూత్రాశయంలో స్టోన్స్ తయారవుతున్నాయో ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల యూరిన్ అనేది కంప్లీట్గా బయటకు రాకుండా లోపల ఉండిపోవడం వల్ల, ఆ యూరిన్ స్టేసిస్ ఉండడం వల్ల అందులో ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ డెవలప్ అవుతున్నా అంటే కాంప్లికేషన్స్ అవుతున్నాయన్నమాట. ఇలాంటి వాళ్ళకు కూడా మనము ప్రాస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయించుకోమని చెప్తాము. ఎవరికైతే ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడి కిడ్నీలో వాపు వస్తుంది, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది, ఎవరైతే ప్రాస్టేట్ గ్రంథికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకున్న తర్వాత కూడా సిమ్టమ్స్ అనేది రిలీఫ్ లేకపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనము సర్జరీ అడ్వైస్ ఇస్తాం. సో సర్జరీ అనగానే పేషెంట్కి ఒక రకమైన టెన్షను, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉంటాయి, అది కామనే. కాకపోతే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అండ్ టెక్నాలజీ రావడం వల్ల ప్రాస్టేట్ గ్రంథికి సర్జరీ అనేది కొంచెం తేలిక. సో మనం ఇప్పుడు న్యాచురల్గా పాస్ వచ్చే దారిలో నుంచే ఎండోస్కోపిక్ ద్వారానే మనం సర్జరీ చేస్తున్నాము. ఇది వరకు అయితే ఓపెన్ సర్జరీస్ ఉండేవి, ఎక్కడైతే మనం కట్ చేయడము, కుట్లేయడము, పేషెంట్ చాలా రోజులు హాస్పిటల్లో ఉండడము, ఇబ్బంది పడడము అవన్నీ మానడానికి జరిగేది. కానీ ఇప్పుడు మాత్రము అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మనము టీవీ లాంటి ఒక మానిటర్లో చూస్తూ లోపలికి ఎండోస్కోప్ పంపించి ఒక కెమెరా లైట్ తోటి ప్రాస్టేట్ గ్రంథిని మనం విజువలైజ్ చేసి దారికి ఎంతవరకు అయితే అడ్డంగా ఉందో దాన్ని మొత్తం కూడా ఒక రకమైన కరెంటుతో యూజ్ చేసి మెషిన్ తోటి అనేది చిన్న చిన్న చిప్స్లా కట్ చేసి తీసేస్తాం. టీయూఆర్పి ఆపరేషన్ అంటాం. సో టీయూఆర్పి అంటే ట్రాన్స్ యురేత్రల్ రిసెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్. ట్రాన్స్ యురేత్రల్ అని ఎందుకు అంటున్నాం అంటే పాస్ వచ్చే న్యాచురల్ ఆర్ఫైసెన్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్ యురేత్రల్, రిసెక్షన్ అంటే తీసేయడము, ప్రాస్టేట్ గ్లాండ్ కాబట్టి టీయూఆర్పి అంటాం. సో ఈ టీయూఆర్పి అనేది మనకు రెయిన్బో హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ చాలామందికి కూడా ప్రాస్టేట్ గ్లాండ్ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ టీయూఆర్పిని ఆపరేషన్ చేయించుకొని తర్వాత సమస్య నుంచి బయటపడి హ్యాపీగా దే ఆర్ కంటిన్యూయింగ్ దియర్ లైఫ్స్. సో ఈ టీఆర్పి ఆపరేషన్ అనేది మన దగ్గర బైపోలార్ టీఆర్పి అనే టెక్నాలజీ ద్వారా చేస్తున్నాము. ఇంకా అడ్వాన్స్డ్గా లేజర్ టీఆర్పిస్ కూడా ఉన్నాయి, లేజర్ సర్జరీస్ కూడా ఉన్నాయి. సో ప్రాస్టేట్ గ్రంథికి సమస్య రావడం వల్ల మనము మనకై మనం అపోహలు పెంచుకోవడము, టెన్షన్ పడడం కాకుండా మనకు వచ్చిన సిమ్టమ్స్ని ఒక యూరాలజిస్ట్తో డిస్కస్ చేయడం వల్ల అప్రాప్రియేట్ టైంలో మనము మెడికల్ మేనేజ్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్, కుదరని పరిస్థితుల్లో సర్జికల్ మేనేజ్మెంట్ అయితే సర్జికరీ చేయడం వల్ల మనం ప్రాస్టేట్ గ్లాండ్ సమస్య నుంచి బయటపడవచ్చు. దీని తర్వాత కూడా యూరాలజిస్ట్ ఇచ్చే రెగ్యులర్ అడ్వైజ్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా యూరాలజిస్ట్ని 6 మంత్స్కో 1 ఇయర్కి ఒకసారి కలవడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం దాని నుంచి కంట్రోల్ చేసుకొని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు, మూత్రనాళంకి సంబంధించిన సమస్యలు, చికిత్స గురించి తెలియజేయండి. ఇందాక మీకు చెప్పినట్టు మూత్రనాళము మూత్ర విసర్జన చేయడానికి మనకు మూత్ర సంచి నుంచి బయటికి యూరిన్ రావడానికి ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని యురేత్ర అంటాం. సో మూత్రనాళము అంటే యురేత్ర. సో మూత్రనాళంలో వచ్చే సమస్యలు ఏంటంటే ఇందాక ప్రాస్టేట్ గ్రంథికి ఎలా అయితే సైజ్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఈ మూత్రనాళం చనబడడం వల్ల కూడా మనకు అనేది యూరిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మూత్రనాళంకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి? సో ఈ మూత్రనాళం సన్నబడడం అనేది స్ట్రిక్చర్ యురేత్ర, స్ట్రిక్చర్ ఆఫ్ యురేత్ర అని మనము అంటాం. సో ఈ స్ట్రిక్చర్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే నంబర్ 1 రీజన్ ఏంటంటే ట్రామా. ట్రామా అంటే దెబ్బ తాకడం వల్ల. సో యూజువల్గా ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, తుంటి ఎముకలు అవి విరిగిపోయినప్పుడు కొన్నిసార్లు మూత్రనాళం కూడా కట్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళని మనము ట్రామాటిక్ స్ట్రిక్చర్స్ అంటాం. నెక్స్ట్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మూత్రనాళంలో స్ట్రిక్చర్స్ వస్తాయి. సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా మూత్రనాళంలో ఒక పుండు ఏర్పడి ఆ పుండు మానినప్పుడు ఫైబ్రోసిస్ జరిగి ఈ మూత్రనాళం అనేది సన్నబడడం జరుగుతుంది. సో ఇవి ఇన్ఫెక్టివ్ కాజ్ ఆఫ్ స్ట్రిక్చర్స్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏదైనా వేరే ఆపరేషన్ చేసేటప్పుడు మూత్రనాళంలో మనము పేషెంట్ అనస్థీషియాలో ఉంటారు కాబట్టి యూరిన్ ట్యూబ్ అనేది మనం పెట్టడం వల్ల ట్యూబ్ రిలేటెడ్ కానీ ఏదైనా మూత్రనాళం ఏదైనా సర్జరీ రిలేటెడ్ కానీ కూడా మూత్రనాళం సన్నబడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ట్రామాటిక్ స్ట్రక్చరా, ఇన్ఫెక్టివ్ స్ట్రక్చరా, లేకపోతే ఏదైనా మూత్రనాళంలో ట్యూబ్ పెట్టుకోవడం వల్ల ఏదైనా సర్జరీ వల్ల మనకు స్ట్రక్చర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పేషెంట్స్కి ఉండే సమస్యలు ఇందాక చెప్పినట్టు యూరిన్ అనేది సన్నగా ఎక్కువ టైం రావడం, ఇది టిపికల్ కంప్లైంట్ పేషెంట్ చెప్పేది. సార్, నాకు పాస్ వస్తుంది కాకపోతే అదే స్పీడ్లో వస్తుంది, పాస్ పోయడానికి చాలా టైం పడుతుంది.
అది టిపికల్ సిమ్టమ్ అనమాట. అంటే మూత్రనాళం అనేది సన్నబడిపోవడం వల్ల వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ పాస్ వచ్చే స్పీడ్ అండ్ టైం ఎక్కువ ఉంటుంది, అదే స్పీడ్లో సన్నగా వస్తుంది. సో ఇది మనం చెప్పడం వల్లనే మనకు ఒక ఐడియా అసెస్మెంట్ వచ్చేస్తుంది. దీంతోపాటు యూరిన్ అనేది మూత్ర విసర్జన చేయడం అనేది ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. మూత్రం అనేది ఫ్రీగా రాకపోవడం వల్ల, లోపల ఎక్కువ స్టోర్ ఉండడం వల్ల, ఆ యూరిన్ అనేది లోపల ఎక్కువ స్టోర్ ఉండడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్స్ రావడము, దాంతోపాటు స్టోన్స్ ఏదైనా తయారవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ యురేత్రాకి మనము డయాగ్నోసిస్ చేయడానికి ఆర్జీఓ అనే ఒక ఎక్స్రే చేస్తాము. ఇది అంగంలో మనము మూత్రనాళంలో ఒక చిన్న మెడిసిన్ ఇచ్చి ఎక్స్రే తీసి చూస్తాము ఆ దారి అనేది నార్మల్గా ఉందా, దారి ఏమైనా సన్నబడిందా. ఈ దారి సన్నబడితే మూత్రనాళంలో దారి సన్నబడింది ఎంత ఉంది అనేది చెక్ చేస్తాము. సో లెస్ దెన్ 1 సెంటీమీటర్ అయితేనేమో మనం ఎండోస్కోపీ సర్జరీ చేయగలుగుతాము. బట్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ లెంత్ ఇన్వాల్వ్ అయితే మాత్రం మనము కొంచెము మేజర్ సర్జరీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎండోస్కోపీ సర్జరీస్ అనేది మనము పాస్ వచ్చే దారిలోనే ఎండోస్కోపీ ద్వారా ఏమీ కట్ చేయకుండా కుట్ లేకుండా ఆ సన్నబడిన మూత్రనాళాన్ని కొంచెం నైఫ్తో కట్ చేసి పెద్దగా చేసి కుట్యూ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం అయితే తగ్గుతుంది. బట్ ఎప్పుడైతే ఈ స్ట్రక్చర్ సమస్య పెద్దగా ఉంటే, అంటే లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు యురెత్రోప్లాస్టీ అనే ఓపెన్ ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. దీని ఆగ్మెంటేషన్ యురెత్రోప్లాస్టీ అంటారు. సో ఎక్కడైతే మూత్రనాళం సన్నబడిపోతుందో మనము యూజువల్గా ఏంటంటే బకల్ మ్యూకోజా, ఈ మనకు నోట్లో ఉండే చర్మం ఉంటుంది అక్కడ అది సూటబుల్ ఉంటుంది. ఈ చర్మాన్ని తీసి కొంచెం ఎక్కడైతే మూత్రనాళం సన్నబడిందో అక్కడ దాన్ని బైడింగ్ చేసి ఈ చర్మం అక్కడ పెట్టడం వల్ల ఆ దారి అనేది కొంచెం వెడల్పు అవుతుంది. సో ఈ ఆగ్మెంటేషన్ యురెత్రోప్లాస్టీ అనేది కొంచెం మేజర్ సర్జరీస్. కొన్నిసార్లు ఈ స్ట్రక్చర్ యురెత్ర అనేది ఒకటే ఆపరేషన్లో కాకుండా అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ 2 ప్రొసీజర్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో మూత్రనాళము సన్నబడినప్పుడు మెడిసిన్స్ కంటే కూడా సర్జికల్ మేనేజ్మెంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. దానివల్లనే మనకు ఎక్కువ రిలీఫ్ కూడా ఉంటుంది. సో అది ఎండోస్కోపీ ద్వారా చేయాలా, ఓపెన్ ఆపరేషన్ చేయాలా అనేది ఇందాక మీకు చెప్పినట్టు యూజువల్గా ట్రామా వల్ల వచ్చే స్ట్రక్చర్స్కి మనకు యురెత్రోప్లాస్టీలో మనకు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అది ట్రామా వలన, ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే ట్యూబ్స్ వలన, దీనివల్ల వచ్చింది, ఎంత లెంత్ ఇన్వాల్వ్ అయింది, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, సర్జరీకి ఎంత ఫిట్గా ఉన్నారు, వాళ్ళ వయసు, ఇవన్నీ చూసుకొని ఎండోస్కోపీ ఆపరేషన్ కానీ ఓపెన్ ఆపరేషన్ కానీ మనం పేషెంట్తో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము అసలు యూరాలజీ డిపార్ట్మెంట్ కానీ ఒక యూరాలజిస్ట్ కానీ ఏమేమి చూస్తారు అండ్ యూరాలజీ సంబంధించిన ఎలాంటి చికిత్సలు ఉంటాయి, మనకు ఎలాంటి లక్షణాలు ఉండడం వల్ల మనం యూరాలజిస్ట్ని ఫస్ట్ వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది అని ఒక అవేర్నెస్ లాగా మనం డిస్కస్ చేసుకున్నాము. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కిడ్నీకి కానీ మూత్రం సంచికి కానీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మీరు యూరాలజిస్ట్ని కలవడం వల్ల మీకుండే సమస్యని ఒకసారి ఇవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ మెడికల్ అడ్వైస్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఉంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఈరోజు నాతోటి ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.